హలో వెల్కమ్ ఆర్ టీవీ భీమ్ల నాయక్ దెబ్బకి చిరంజీవి ప్రభాస్ అవుట్ ఏంటి ఇలా మాట్లాడుతుంది దీనిపై క్లారిటీ ఇవ్వబోతున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు ఇండస్ట్రీలోకి రాజకీయాల తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేశారు ఆ గ్యాప్ ఇంకెక్కడా రాకూడదని చెప్పి వెంట వెంటనే పట్టాలెక్కిచ్చేస్తున్నారు ప్రతి సినిమాలు వకీల్ సాబ్ ఎంతలాగా హిట్ అందుకుందో ప్రతి అందరికి తెలిసిందే కానీ ఇప్పుడు అయ్యప్పన్ క్వశన్ మలయాళం సినిమా అది ఎంతలా సూపర్ డూపర్ అయిందో అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు అదే సినిమాని నాయక్ అనే టైటిల్తో ఫిక్స్ చేసి ఆ సినిమాని ఆన్సెట్స్ ఆల్రెడీ వర్కింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఎండింగ్ పొజిషన్లో ఉంది అని చెప్పి సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి రీసెంట్గా ని లిప్పింగ్స్ని యూట్యూబ్లో రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన వన్ డేకే ఎక్కడ లేని మిలియన్ వ్యూస్ మిలియన్ లైక్స్ కూడా ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే ఇంటర్నెట్లో అదొక హాట్ టాపిక్ కింద మారిపోయింది నిజమే కదా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినది హాట్ టాపిక్ అసలు అలా లో బ్లాక్ షర్ట్ వేసుకొని అలా లుంగి పట్టుకొని వస్తుంటే నిజంగా ఏం ఉన్నారు కదండి నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసారు ప్రతి ఒక్కరికి కూడా అదే రేంజ్లో నచ్చారు కాబట్టి నాయక్ గ్లిప్పింగ్స్ అంతగా అందరికీ ఆకట్టుకున్నాయన్నమాట నాయక్ సినిమాని డైలాగ్స్ విషయంలోకి వస్తే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు మాటలు అందిస్తున్నారు ఈ సినిమా దర్శకత్వానికి శేఖర్ కె చంద్ర గారు డైరెక్షన్ చేస్తున్నారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ గారు వ్యవహరిస్తున్నారు అండ్ ఆల్ టైమ్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సీనియారిటీ ఆ డైరెక్షన్ పరంగా చూసుకున్నా అటు మాటల పరంగా చూసుకున్నా అండ్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా ప్రతి దాంట్లో క్లారిటీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మేబీ ఆ క్లారిటీ ఉండబట్టే కనుకుంటా వకీల్ సాబ్ అంత సూపర్ డూపర్ హిట్ అయింది పింక్ ఎంతగా హిట్ అయిందో ఇక్కడ కూడా అంతగానే హిట్ అయింది మ్యాక్స్ ఏమనుకున్నారంటే జనరల్ గా నాకు తెలిసిన వ్యూ వరకు అక్కడ ఎలా అయితే పింక్ మూవీ హిట్ అయిందో ఇక్కడ అంతలా హిట్ అవ్వదు అనుకున్నారు కాకపోతే అక్కడ నటించింది ఎవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో ఆ మాత్రం ఉంటుంది కదా నిజంగానే వకీల్ సబ్ సినిమా అయితే ఎంతలా హిట్ అయిందో అందరికి తెలిసిందే సో యాజ్ యూజువల్ అయ్యప్పన్ క్వశ్చన్ అక్కడ ఎంత హిట్ అయిందో సో ఇక్కడ కూడా అదే సూపర్ డూపర్ హిట్ అందుకుంటుందని అందరికి తెలిసిందే రీసెంట్ గా క్లిప్పింగ్స్ చూసుకుంటే అది ఫుల్ టైం కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి ఇక ఇందాక మనం మాట్లాడుకున్నట్టే భీమల నాయక్ దెబ్బకి చిరంజీవి ప్రభాస్ అవుట్ అని నేను చెప్పాను కదా దానికి నేను క్లారిటీ ఇవ్వబోతున్నా అనమాట భీమల నాయక్ ఫస్ట్ క్లిప్పింగ్ విడుదలైన ట్వంటీ ఫోర్ అవర్స్ కి ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ మిలియన్స్ వ్యూస్ ని సంపాదించుకుంది ఎప్పటి వరకు చూసుకుంటే యూట్యూబ్స్ లో ఇంటర్నెట్ లో ఎక్కువ స్థాయిలో ఉన్న వ్యూస్ గానీ లైక్స్ కానీ చూసుకుంటే సైరా నరసింహారెడ్డి సెవెన్ పాయింట్ ట్వంటీ మిలియన్స్ ని చేజెక్కించుకుంది దానికి సైరా నరసింహారెడ్డి అన్నయ్యే అంత సంపాదిస్తే తమ్ముడు ఇంకెంత సంపాదించుకుంటారు అనుకుంటున్నారు కదా సో ఈయన వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో సెవెన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ కే లైక్స్ ని సంపాదించుకున్నారనమాట మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నయ్యని తమ్ముడు అయిపో ఇక ప్రమాస్ విషయానికి వస్తే ఫస్ట్ లుక్ ఎంతలా మనకి ఇంటర్నెట్ లో రిలీజ్ అయిన విత్ ఇన్ వన్ టూ అవర్స్ని అసలు ఫోన్స్ లో వాట్సాప్ లో ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఎక్కడ చూసిన రాధేశం 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 అన్నట్టుగానే ప్రతి పిక్ ఫస్ట్ పిక్ ని ఎలా అయితే రిలీజ్ చేశారో అలానే వీడియో కానీ ప్రతిదీ కూడా హల్చల్ చేసుకుంటూ వచ్చింది మరి అలాంటి వీడియోకి త్రీ నైన్టీ ఫోర్ పాయింట్ ఫోర్ కే లైక్స్ వచ్చాయి కానీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో సెవెన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ కే లైక్స్పాదించుకున్నారనమాట అందుకే చెప్పానండి భీమల నాయక్ దెబ్బకి చిరంజీవి అలానే ప్రభాస్ గారు అవుట్ అని చెప్పి సో ఇప్పటికైనా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా ఇవన్నీ విషయాలు పక్కన పెడితే భీమ్ల నాయక్ వీడియో క్లిప్పింగ్ విషయంలో ఒక హాట్ టాపిక్ అంటే ఇప్పుడు రైజ్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు వీడియో మాత్రమే పెట్టి రానా గారి వీడియోని ఎడిట్ చేసి పెట్టడం ఎంతవరకు వరకు అంటూ రానా గారి ఫ్యాన్స్ భగ్గుమంటూ మండిపడుతున్నారు మరి ఇప్పటికైనా రానా గారి వీడియో క్లిప్పింగ్స్ రిలీజ్ చేస్తాడనే చూడాల్సి ఉంటుంది దిస్ ఇస్ అప్డేట్స్ ఆఫ్ భీమ్ల నాయక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe for more entertainment. సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్